నేను అలా బయటికి వెళ్తాను నా కోసం ఎవరైనా వస్తే టాక్సీ గమ్ము అలాగే అండి ఓకే चंद्रमौली गुड़ अट्ठी तप इंकूर दरक तलाकाये मतलब चूड़ा चंद्रमौली गारी भार्य अंटे नमबुद्धि कावडम लेदु नूट की नूर पाल मिसेस तनुषा चंद्रमौली दाखिल साक्ष्यम बिड़ा साक्षार आधार चूपी चंद्रमौली गारा फैक्टरी मन इधर इम्मटों मुझे मुगर माला इंटर वतिथ ने गौरव की मर्याद चेयर इंगित ज्ञान ले मर्याद इंगित ज्ञान चूड़ मिस्टर सनूषा चंद्रमौली नी प्रेम रहस्यम तेलिसिन व्यक्ति नेने अनि कूडा तेलिसिन तग्गकुंडा मात्लाडुतुन्नाम मेमोच्चिंदी चंद्रमौली गारि कोसम मिस्टर चंद्रमौली मनुष्य रंगुल मार्चिन रामचिलक नीतो चाला पनुंदी नुव्वु एवर
ఎవరికీ ఫోన్ చేయన అవసరం లేదు అర్థమైందా చూడు మిస్టర్ శ్రీకాంత్ మీరు హద్దు మీరు ప్రవర్తిస్తున్నారు జగత మంచి మర్యాద తెలుసుకుని మాట్లాడండి గవిని దగ్గర ఉన్నాయా నా దగ్గర అయితే ఏమీ లేవు మర్యాద మర్యాద నేను మర్యాద ఇవ్వడమా వాట్ ఎ వండర్ఫుల్ స్టాప్ ఇట్ ఏమిటి హలో చూసావా ఈ చీరను ఒకసారి చూడు ఇది ఎంత ఖరీదో నీకు తెలుసా అదే మీ పొరపాటు ఆయన మీ లెవెల్ కూడా అంతే చూడు నా మీద ప్రేమతో నా మర్త చూడు బంగారం బంగారంతో ఈ చీర నేయించి నాకు ప్రేమ కాదుగా నాకు తీసుకొచ్చే తెలుసా ఆఫ్టర్ మీరెంత చూడండి మిస్టర్ నువ్వు అల్లరి పెట్టాను సార్ ఇప్పుడు లేదు ఇప్పుడున్నది మిస్టర్ సను సార్ చంద్రమౌళి ది గ్రేట్ ఇండస్ట్రీస్ అండర్స్టాండ్ ఎంత పొగరే నీకు నేను కానీ తలుచుకుంటే నేలాంటి వాళ్ళు వంద వెయ్యి ఎంతమంది అయినా సరే నా ఇంట్లో పది మనుషులుగా పెట్టుకోగలను ఏమి చేయలేవు మంచిగా బయటకు వెళ్తే అందరికీ మంచిది కాబట్టి మంచిగా పోతున్నావు లేకపోతే ఏం చేస్తారా ఏం చేస్తామా కై పెట్టిన నీ బుగ్గలను కొరుకు తినేవాళ్ళం పొగరతో అదిరిపోతున్న నీ అందాన్ని అందుకోగలం రెండు వైపులా కిక్కిరిసిపోతున్న నీ బంగారు బంతులతో ఆడుకోగలం హలో ఆ తమ్ముడు నేనేరా ఇక్కడ ఊరపక్కలు అరుస్తున్నాయి నువ్వు త్వరగారా సరే అలాగే ఉంటాను ఓకే మీ సంగతి తెలుసుకోవడానికి అనిల్ వస్తున్నాడు మా సంగతి తెలుసుకోవడానికి ఆ విధాలకే తరం కాలేదే ఇప్పుడు గాడ్ రాబట్టి మంచిగా పోతున్నావు లేకపోతే మమ్మల్ని ఎదిరించిన ఏ పోరీ మంచిగా ఉండాల నీకు గదే పరిస్థితి అవుతుంది సమజైందా రాన్న పోదాం సరే ఇప్పటికి తప్పించుకున్నావు ఇన్ ఫ్యూచర్ ఐ డోంట్ ఫర్గెట్ యూ వస్తా ఎవరికి ఏం లేదక్క ఒక కుర్రాడికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ లో చేర్పించారు నేను వెళ్ళిన తర్వాత మామయ్య కూడా అక్కడికి వచ్చాను మామయ్య వచ్చిన తర్వాత నేను వచ్చాను అక్క ఏం చదవలే ఉన్నా ఏం ఒంట్లో బాగాలేదా అదే అదే లేదురా బాగానే ఉన్నది ఇంటికి అతనికి యాక్సిడెంట్ ఎలా అయింది ఏం లేదక్క మెషిన్ రన్నింగ్ అవుతుంటే
అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి. సరే కనుక ఆకలేస్తుంది, అన్నం పెట్టు పద. అలాగే నువ్వు కాళ్ళు చేతులు కడుక్కొని డైనింగ్ హాల్కి వచ్చాయి, నేను పట్టిస్తాను. అలాగే మామయ్య ఇప్పుడే మామయ్య అక్కయ్య పిలిస్తే లోపలికి వెళ్తున్నా. ఇంతవరకు మీకోసమే చూశాను. ఫ్యాక్టరీలో విషయాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు మామయ్య. మీరు హాస్పిటల్ నుంచి వచ్చారు కదా, అక్కడి నుంచి బయటకు వచ్చాక వర్కర్స్ అంతా మీకోసమే ఎదురు చూస్తున్నారు. దేనికోసం? అదే యాక్సిడెంట్ కుర్రాడికి అటెండెన్స్ కంటిన్యూ చేయాలంట. ఇంకా ఇంకొంతమంది వాడికి తోడుగా కొత్త కుర్రాడు కావాలంట. ఈ సంవత్సరం నుండి బోనస్ ఇంక్రిమెంట్లు పెంచాల. ఎందుకైనా మంచిది, మీరు ఒకసారి వచ్చి వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది. చూడండి, కార్మికుల్ని మనం పరాయి చేసి మాట్లాడకూడదు. వాళ్ళు ఉంటేనే మనం. ఈరోజు నేను ఇంతవాడిని అయ్యానంటే కారణం ఆ శ్రామికులేరా. ఒకప్పుడు నా తండ్రి 300 రూపాయల జీతానికి అదే ఫ్యాక్టరీలో పనిచేసేవారు. కానీ నేడు భారతదేశంలో చంద్రమౌళి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే ఎదుర్కొనగలిగే శక్తి ఏ పారిశ్రామికవేత్తకులేదు. ఎందుకో తెలుసా? అది నా తండ్రి వేసిన పునాది. సర్లే, నేను వెళ్ళి మాట్లాడతాను, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఎండి గారు వస్తున్నారని చెప్పి. సరే మామయ్య, నేను అంటున్నాను. చూడండి అమ్మాయి గారు, వాడిని పంపించకుంటే ఈ అమ్మాయితో సరసలో కుదురుతుంది. అబ్బా ఏంటండి మరీను, నీకు వేలపాల లేకుండా? వేలపాల సరసానికి వేలపాలేంటాను? అయినా పాపంతో ఉన్న నన్ను తప్పింపచేయి. కమాన్ కమాన్.